చిచ్చుకాకి పాల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఇంటింటికి తిరిగి పాలు పోస్తూ ఉంటుంది. అలా డబ్బు సంపాదిస్తూ తన జీవితం గడుపుతుంది. అయితే ఒకరోజు తూని వాళ్ల భర్త బ్రూస్లీ, తూని, ఈ మధ్య పాలు బాగా పలుచుగా ఉంటున్నాయి, అస్సలు బాగోలేదు, ఒకసారి పాల అమ్మాయితో మాట్లాడు. నేను కూడా ఈరోజు అదే విషయం మాట్లాడాలి అని కూర్చున్నాను, ఖచ్చితంగా మాట్లాడతాను, పాలు చాలా పలచగా ఉంటుంది, ఇలా అయితే మనం పాలు తీసుకోకుండా ఉంటేనే మంచిదే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో చిచ్చుకాకి వచ్చి, అమ్మా పాలు తీసుకోండి అని అంటుంది. అప్పుడే తూని అక్కడికి వచ్చి, చిచ్చు పాలు అస్సలు బాగోలేదు, మొదట్లో చాలా చిక్కగా ఉండే పాలు ఉండేకుండి చాలా పలుచుగా అయిపోతున్నాయి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నీళ్లు కలిపి తీసుకొస్తున్నావా? అప్పుడు చిచ్చుకాకి, ఏమండి నేను అలా చేయాల్సిన అవసరం లేదు, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు, దయచేసి మీరు అలా మాట్లాడకండి, నేను అలానేం చెయ్యను అని అంటుంది. అప్పుడు వాళ్ళు, మరి పాలెందుకు అంత పలుచగా ఉంటున్నాయి చెప్పు. అందుకు చిచ్చుకాకి, అదే నాకు అర్థం కావట్లేదమ్మా, మేం కూడా ఈ పాలే తాగుతున్నాము అని సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ, ఏంటి అలా సమాధానం చెప్పి మనల్ని ఏమీ మాట్లాడనీయకుండా చేసి వెళ్ళిపోయింది, తను చెప్పింది నిజమా అబద్ధమా అని వాళ్ళు సందేహపడుతూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు పాలు మళ్ళీ చాలా చిక్కగా ఉంటాయి. అప్పుడు దాన్ని చూసి తూని, ఏంటి పాలు ఈరోజు మళ్ళీ చిక్కగా ఉన్నాయి, నిన్నేమో సమాధానం అలా చెప్పి వెళ్ళావు, ఏంటి కదా అని అడుగుతుంది. చెప్పాను కదా అమ్మా మాకే అర్థం కావడలేదని అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు వరుసగా పాలు చాలా చిక్కగా ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ పాలు పలుచగానే మారిపోతాయి. ఇక మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ కూడా తూని వాళ్ళ ఇంటికి చేరుకుంటాయి. ఏంటి తూని, కొన్ని రోజులు పాలు బాగుంటే కొన్ని రోజులు బాగుండడం లేదు, అడిగి చూసావా లేదా అని అందరూ సాయంత్రం వేళ వాళ్ళ ఇల్లు చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో నేను చాలాసార్లు అడిగాను వదిన, తను ఏదో ఒక సమాధానం చెప్తూ ఉంటుంది, నన్నేం చేయమంటారు, మీరు ఏమైనా అడిగారా? అందుకు వాళ్ళు, మేము అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది, ఏం చేయమంటారు అని ఇక అందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది. అందరూ కూడా తనకు చెప్పే సమాధానం గురించి చెప్తూ ఉంటారు. అందులో ఒకటి నిర్ణయించుకుంటారు, తనకు ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని. అందరూ కూడా పొద్దున్నే చిచ్చుకాకి ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరూ ఒక చెట్టు చాటున్న దాక్కుని చిచ్చుకాకి ఏం చేస్తుందో చూస్తూ ఉంటారు. చిచ్చుకాకి కూని రాగాలు తీస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. పాలకాన్లు అన్నీ కూడా ఒకచోట చేరుస్తూ ఉంటుంది. అక్కడ అన్నీ చూస్తున్న వాళ్ళు ఏం చేస్తుందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో కాకి, నేనేంటో పాలు నీళ్లు కలిపి పెడుతున్నాను అని అందరూ అనుకుంటున్నారు, నేను ఎంత నిజాయితీగా ఉన్నా నాకు ఏమీ అర్థం కావడం లేదు, పాలు ఎందుకు పలుచగా ఉంటున్నాయో నాకు అర్థం కావడం లేదు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏంటి వాళ్ళకి నా మీద అంత అనుమానం, వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో అని అనుకుని పాలక్యానులు తీసుకుని ఆటోలు పెట్టుకుని ఆటో నడుపుకుంటూ వెళ్తుంది. అక్కడ ఉన్న పక్షులన్నీ కూడా, అయ్యో మనం అందరం నిజంగానే చిచ్చుని తప్పు పట్టమంటారా, అది అర్థం కాకుండా ఉందే, అయ్యో పాపం అని అనుకుంటూ వెళ్ళిపోతారు. తూని మాత్రం, నాకెందుకు చాలా అనుమానంగా ఉంది మిత్రులారా, మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉండి గమనిస్తున్నాను అని అంటుంది. వాళ్ళు, ఇంకా ఏం గమనిస్తావు మిత్రమా, అక్కడ ఏముందో మనకు పూర్తిగా అర్థమైంది కదా. తను, నాకెందుకు చాలా అనుమానంగా ఉంది, మిత్రులారా మీరైతే వెళ్ళండి నేను వస్తాను అని అక్కడే ఉంటుంది. పక్షులన్నీ కూడా సర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అలా వాళ్ళు వెళ్ళారో లేదో 2 నిమిషాలకి ఆటోలో చిచ్చుకాకి అక్కడికి వస్తుంది. తను, ఆహాహాహా నాకే బురుడి కొట్టాలి అనుకుంటారా, నాకు వెళ్ళంతా కళ్ళే అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు, పాపం నా పని నేను చేసుకుపోతున్నాను అని తను పాలలో నీళ్లు కలపడం మొదలు పెడుతుంది. అది చూసి తూని, అమ్మ బాబోయ్ దొరికావే, నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు చాలా తెలివైన దానివని, ఇప్పుడు చెప్తా నిప్పని అని వెనక నుంచి వెళ్ళి తనతో, అయ్యో పాలలో నీళ్లు కలుపుతున్నావా చిచ్చు అని అడగడంతో తను ఒక్కసారిగా కంగు తిని తన వైపు చూస్తుంది. అయ్యో మీరా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను,
చూడండి పాలల్లో నీళ్లు కలిపి పెడితే ఎలా ఉంటది మీకు చూపిద్దామని ఒక క్యాన్ నిండా నీళ్లు కలుపుకొని వస్తున్నాను ఆ పాలు ఈ పాలు చూస్తే మీకే అర్థమవుతుంది అని అంటుంది ఆ మాటకు తూని వారిబ్బా ఇంత తెలివైన దారి వెచ్చుచు నువ్వు అందుకే వ్యాపారస్తురాలు అయ్యావు అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం నేను చూశాను ఇంక నటించాలని ప్రయత్నించుకో ఇలా డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నిన్ను నమ్మే కదా మేము మా పిల్లల కోసం పాలు పోయించుకుంటుంది ఇలా కల్తీ చేస్తే ఎలా చెప్పు వాళ్ళకి ఎలాగ పోషకాహారం లభిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు మిత్రమా అని అంటుంది అందుకు తాను అయ్యో నన్ను క్షమించండి అమ్మా ఇలా చేశాను 4 రూపాయలు ఎక్కువ కావడం కోసమే ఇదంతా నా ప్రయత్నం నేను సరిపోయిన డబ్బులతో ఎంత కాలమని నా జీవితాన్ని కొనసాగిస్తాను చెప్పు ఏదో కొంచెం లాభం ఉంటుందని ఇలా చేశాను నీకు లాభం కావాలంటే 1 రూపాయి అదనంగా రేటు పెంచు అంతే కానీ ఇలా ఎప్పుడూ చేయకు నీ దగ్గర ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు లేకపోతే లేదు కొన్ని రోజులు ఆలస్యం అవుతుందేమో కానీ కొన్ని రోజులకి నువ్వు కూడా లాభం పొందుతావు అర్థమైందా నువ్వు కనుక మరోసారి ఇలా చేసావు అంటే మాత్రం నీ గురించి అందరికీ చెప్తాను అందుకు తను ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా నాకు బుద్ధి వచ్చింది అని అంటుంది అందుకు తను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు చిచ్చు కాకి బాగానే కొన్ని రోజులు పాలు పోస్తుంది కానీ ఆ తర్వాత ఎప్పటిలాగే మామూలు స్థితికి వస్తుంది అప్పుడు తూని ఏంటి నువ్వు మళ్ళీ మొదటికొచ్చావా నీ గురించి అందరికీ చెప్పమంటావా ఏంటమ్మా మీరు చెప్పేది మీరు చెప్పినా ఎవరు నమరు అసలు నేను రేపటి నుంచి మీకు పాలు పోయే ఏం చేస్తారో చేసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నిజం అందరికీ తెలుస్తుంది అప్పుడు నీకే బుద్ధి వస్తుంది అని అనుకుంటుంది రోజులు గడిచే కొద్దీ అక్కడ ఉన్న పక్షులకు అర్థమవుతుంది తను మోసం చేస్తుంది అని ఇంతలో తూని డోరా అనే ఆమె దగ్గర పాలు పోయించుకుంటుంది ఇక చుట్టుపక్కల పక్షులు కూడా తూని దగ్గరికి వచ్చి ఆ వివరాలు కనుక్కొని డోరా దగ్గర పాలు పోయించుకోవడం మొదలు పెడతారు అందరూ కూడా చిచ్చు కాకి పాలు మానేస్తారు అప్పుడు తనకి బాగా అర్థమవుతుంది తను చేసిన తప్పు ఏమిటి అనేది తను అంతా చూసి చాలా బాధపడుతూ నిజాయితీగా పాలు పోయడం మొదలు పెడుతుంది కొన్ని ఖాతాల వాళ్ళు కొత్తగా తగలడంతో మళ్ళీ వ్యాపారం మొదలు పెడుతుంది కుక్కతోక వంకరలాగా తన బుద్ధి మాత్రం మళ్ళీ మొదటికొస్తుంది అడవిలో ఒక పెద్ద చెరువు దగ్గరలో వడపావు అమ్ముతూ లూడి అనే పావురం ఉంటుంది తను అక్కడ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది అయితే అక్కడ ఊరి పెద్ద అయిన మహి మరియు బ్రూస్లీ అక్కడికి వస్తారు వాళ్ళు ఏయ్ లూసీ ఈ నెల డబ్బులు ఇవ్వు ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉంది గారు వచ్చే నెల తీసుకోండి రెండు నెలలు కలిపి ఒకేసారి తీసుకోండి ఏంటమ్మా రెండు నెలలు కలిపి తీసుకోవాలా సరిపోయిందిలే ఇలాంటి మాటలు విని విని ఉన్నాము నోరు మూసుకొని గళ్ళ పెట్టి తెరిచి డబ్బులు ఇవ్వు అందుకు తను నిజంగానే లేవు అని అంటూ ఉండగా నిజంగా లేవా నేను చూపిస్తాను అని మహి కోపంగా గళ్ళ పెట్టి తెరిచి అందులో ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకుంటుంది అప్పుడు తను అమ్మగారు అని అంటుంది మహి కోపంగా నోరు మూసుకొని వెళ్ళు అని భార్యాభర్తలు ఇద్దరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు దానిని అంతా చూస్తున్న తన స్నేహితురాలు తూని డోరా ఇద్దరు కూడా ఏంటి మహి మీ ఊర్లో ఇంత దౌర్జన్యం జరుగుతోంది కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా ఇలా ప్రవర్తిస్తారు మీ ఊరి వాళ్ళు అయినా వాళ్ళకి డబ్బులెందుకు కట్టాలి ఆడదానివి అని చూడకుండా ఒక ఆడదే ఇలా ప్రవర్తిస్తుంటే చీ అని అనిపిస్తోంది అందుకు తాను అయ్యో తూని దయచేసి ఆమెను ఏమీ అనకు ఆమె చాలా మంచిది వాళ్ళు ఆశ్చర్యంగా ఏంటి నువ్వనేది దౌర్జన్యంగా డబ్బు తీసుకుని వెళ్తుంటే చాలా మంచిదని ఎలా చెప్తావు నువ్వు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మహి అక్కడికి వస్తుంది తను లూసీ నాకు ఒక ప్లేట్ వడపావు ఇవ్వు అందుకు తను ఇప్పుడే ఇస్తానమ్మా అని ఒక ప్లేట్ ఇస్తుంది తను దాన్ని తింటూ ఉంటుంది పక్కన ఉన్న తన స్నేహితురాళ్ళు ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు మహి దానిని తిన్న తర్వాత లూసీ చాలా అద్భుతంగా ఉంది రుచి మాత్రం నేను దానికి తగ్గ డబ్బులు ఇవ్వకపోతే అసలు నా మనసు ఊరుకోదు తెలుసా అని చాలా డబ్బునిస్తుంది దానిని చూసి తన స్నేహితురాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు వాళ్ళు చిన్నగా గుసగుసలాడుకుంటూ ఉన్నారు అసలు ఏంటి ఈమె ఇందాక ఒకలాగా ప్రవర్తించింది ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తోంది ఏంటిది అని ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ తర్వాత మహి అక్కడి నుంచి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది
ఏంటి మిత్రమా, ఆమె ఇందాక ఒకలాగా ప్రవర్తించి ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి వెళ్తుంది? మాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు లూసీ, ఈ ఊరికి వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ ఆయన అక్రమంగా ప్రతి షాప్ దగ్గర లంచాలు వసూలు చేస్తూ ఉంటాడు. ఈమె మాత్రం వాళ్ళ ఆయన ముందు గద్దించి మాట్లాడి డబ్బులు తీసుకుంటుంది. కానీ ఆ డబ్బు ఏదో ఒక రూపంలో వాళ్లకు తిరిగి ఇచ్చేస్తుంది. వాళ్ళ ఆయన అడిగితే దానాధర్మం చేశానని ఏదో ఒకటి చెప్పేస్తుంది. తను చాలా మంచిది, తన భర్త మంచివాడు కాదు. ఈ విషయంలో వాళ్ళకి చాలా గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ తను మాత్రం పట్టించుకోదు, అక్రమంగా డబ్బులు ఎందుకు తీసుకోవాలి అని. ఆ డబ్బును వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. ఆ మాట వినగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ, అయ్యో ఇలాంటి మంచామె గురించి మేము కొంచెం తప్పుగా మాట్లాడాము అని వాళ్ళు అనుకుంటారు. అది సరే మిత్రురాలా, ఇంత హడావిడిగా నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి? ఏదైనా విశేషమా? అందుకు వాళ్ళు, విశేషం అంటూ ఏం లేదు, నువ్వు వ్యాపారం మొదలుపెట్టావు కదా, నీ దగ్గర వడాపావుని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నాం మేము. మా ఊర్లో వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాము. పెరిగిపోతున్న ధరలకి ఇంట్లో ఒకరు కష్టపడితేనే సరిపోదు, అందుకే ఇలా వెతుక్కుంటూ వచ్చాము. అందుకు తను, ఇంతే కదా, ఒక రెండు రోజులు ఇక్కడ ఉండండి, నేనేం చేస్తున్నానో చూడండి, మీకే అర్థమవుతుంది. తప్పకుండా మిత్రమా అని అంటారు. రెండు రోజులు తను వడాపావు ఎలా తయారు చేస్తుంది, కస్టమర్తో ఎలా మాట్లాడుతుంది అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. రెండు రోజులు బాగా గమనించి వాళ్ళు కూడా వడాపావు తయారు చేయడం నేర్చుకుంటారు. ఆ తర్వాత తన స్నేహితురాలితో, మిత్రమా చాలా చాలా కృతజ్ఞతలు మాకు ఈ వ్యాపారంలో సహాయం చేసినందుకు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మేమింకా వెళ్ళి వ్యాపారాలు మొదలు పెట్టుకుంటాము. వ్యాపారం సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నిన్ను కలుస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా లూసీ పెద్దగా, మిత్రులారా జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది. వాళ్ళు వెళ్తూ వెళ్తూ సరే మిత్రమా అని చెప్తారు. ఇక వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి వ్యాపారాలు మొదలు పెట్టుకుంటారు. ఆ వడాపా వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. రెండు నెలల్లోనే చాలా అభివృద్ధి కనబడుతుంది వాళ్లకు. వడాపావు వ్యాపారంలో బాగా విజయాన్ని పొంది వాళ్ళు తిరిగి మళ్ళీ తన స్నేహితురాలి వద్దకు వస్తారు. అక్కడ తనతో, మిత్రమా నీ పుణ్యమా అంటూ మా వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి, నీ రుణం తీర్చుకోవడానికి వచ్చాము అని డబ్బులు తీసుకొచ్చి తనకు ఇస్తారు. తను, వద్దు మిత్రులారా, డబ్బు తీసుకుని మన స్నేహానికి అడ్డుకట్ట కట్టలేను. డబ్బు వద్దు మిత్రమా, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది. అందుకు వాళ్ళు, మిత్రమా మేము ఇలా సంతోషంగా ఉన్నాము కాబట్టే నీకు మేము డబ్బులు ఇస్తున్నాము. అయినా ఈ డబ్బులు నీకు ఊరికే ఇవ్వడం లేదు. నువ్వు మాకు వడాపావు తయారు చేయడం నేర్పించావు అంటే నువ్వు మాకు గురువు, గురువుకి గురుదక్షిణ తప్పకుండా ఇవ్వాలి, లేదంటే అది చాలా తప్పు అని బలవంతంగా డబ్బులిస్తారు. ఇంక వాళ్ళు బలవంతం చేయడంతో తప్పనిసరిగా డబ్బులు తీసుకుంటుంది లూసి. ఇక వాళ్ళు చాలా సమయము తనతో గడిపి తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అలా తన స్నేహితులు కూడా బాగుపడడంతో సంతోషపడుతూ ఉంటుంది లూసి. అలా ముగ్గురు స్నేహితులు వడాపావు వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తారు.